నిజంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రకాష్ గౌడ్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ దేశట్టి సిద్ధిరాములు, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి సతీష్, స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ అనుష లక్ష్మీ నర్సింహులు జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఎంపీపీ దేశట్టి సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారని, చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఆయన తెలిపారు. రైతుల కోసం సాగునీరు, అదేవిధంగా ప్రజలందరికీ తాగునీరు అందిస్తూ రైతుల పక్షపాతిగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని ఆయన అన్నారు. తెలంగాణ ఆవిర్భావం కోసం ఎంతో మంది అమరులయ్యారు అని, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని ఆయన తెలిపారు. ఆంధ్ర పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ ప్రాంతం ప్రస్తుత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ రావు తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశట్టి సిద్ధిరాములతో పాటు తహసీల్దార్ జయరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, సర్పంచ్ అనుషా లక్ష్మీ నర్సింహులు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ సంపత్ కుమార్, వ్యవసాయ అధికారి సతీష్, ఎస్ఐ ప్రకాష్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు గౌస్, ఉప సర్పంచ్ బాబు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మరి ఎంతో మంది ప్రాణాలు తేగలది, మరి అమరవీరులు మరి తెలంగాణ ప్రభుత్వం ఎంతో బలైనారు. మరి ఆనాటి 1965లో మరి మరి ఎప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న సమయంలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి కలకుల చంద్రశేఖర రావు మరి మరణ తిప్పకుండా ఉద్యోగం చేసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నా వంతు నేను కృషి చేశానని ముందుకెళ్లి మరి అనేక విధాలుగా అన్ని వర్గాల వారిని మరిన్ని సామాజిక వర్గాల వారిని మరి ఏకం చేసి ఏకదాటి పరిస్థితి తెలంగాణ
మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత మరి అనేక సంక్షేమ పాలు అనేక సంక్షేమ పథకాలు మన రాష్ట్రానికి ఏర్పడిన ఘనత మన గౌరవ కేసీఆర్ గారిని. ఎందుకంటే మరి ఈ రోజు చూసినట్టయితే మరి 20 గంటల ఉచిత కరెంటు మరి నాణ్యమైన కరెంటు ఇవ్వడం మరి ఇంకా మరొకటి మరి అదే రైతులకు రైతు బంధు రైతు బీమా మరి ఆడపిల్లలకు వచ్చే మరి మన 11,000 రూపాయలు అనేక సంక్షేమ పథకాలు అదేవిధంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారకు మరి ఇదే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి. అదేవిధంగా మరి రైతు రుణమాఫీ మరి అనేక విధాలుగా అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా మరి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఘనత మరి ఇంకా ముందు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పల్లెకు మరి చెరువు నింపే విధంగా మరి ఈ రోజు కొండ పంచమ కానీ రంగనేశ్వర కానీ అనేకమైనటువంటి మరి నీటి సౌకర్యాన్ని మన రైతులు రాజా యొక్క సంకల్పంతో మరి రైతు ప్రభుత్వం ఇది రైతుల కోసమే పనిచేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలోనే ప్రథమమైనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఈ సభకు తెలుస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మనకు అనేక రకాలుగా మరి మన రాష్ట్రంలో ఎన్నో ఆత్మహత్యలు ఎన్నో ఇబ్బందులు అని ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు దళిత రాష్ట్రంగా దళిత సంపన్న రాష్ట్రంగా తరలించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారని ఈ సభకు తెలుస్తున్నాను. మరి ఎప్పుడైతే మరి మన రైతు కానీ ప్రజల నిఘం కానీ ఎప్పుడైతే మరి శాంతితంగా మరి అభివృద్ధిగా మరి వాళ్ళు అభివృద్ధి చెందరో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఒక ఘనతోని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారని ఈ సభకు తెలుస్తున్నాను. అదేవిధంగా మన చెప్పినటువంటి తారక ఎమ్మెల్యే గారు కూడా మరి అభివృద్ధిగా మాకు సహాయంగా అందిస్తూ మరి మన మండలానికి కూడా అన్ని రకాల కృషి చేస్తుందని మీకు సభకు తెలుస్తున్నాను. మరి మాకు ప్రత్యేకంగా మొన్ననే మరి 4 కోట్ల 10 లక్షల రూపాయలు కూడా ప్రత్యేకమైనటువంటి కృషి తీసుకొని మేడగారు కూర్చొని ఈ రోజు మరి మాకు కాలువలు తీసుకురావడానికి ఎంతో ధన్యవాదాలు తెలుస్తున్నాం. అదేవిధంగా మరి మన నిద్రపడే విధంగా 3 కోట్లతోని మరి రైతుల కోసము గోదావరి కోసం 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిజాంపేటలో 104